మార్కెట్లో లభించే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. రక్తం రంగులో ఉన్న బీట్రూట్ను ఎంత ఎక్కువ తింటే మన శరీరానికి అంత రక్తాన్ని ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. చక్కటి రంగే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. బీట్రూట్ జ్యూస్ని సేవిస్తే శక్తి పెరిగి క్రీడా సామర్థ్యం పెరుగుతుందని క్రీడాకారులు ఎక్కువగా ఈ జ్యూస్ను తాగుతుంటారు. అంతేకాదు, చక్కటి కంటి చూపు కోసం కూడా బీట్రూట్ను వాడతారు. బీట్రూట్స్లో మెగ్నీషియం, బయోఫ్లెవనాయిడ్స్లు అధికంగా ఉంటాయి. చర్మ సౌందర్యం పెరగడానికి, శరీరంలో ట్రైగ్లిసరైడ్ల శాతం తగ్గించడానికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. ట్రైగ్లిసరైడ్లు శరీరంలో తగ్గితే రక్తంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి కావడానికి బీట్రూట్ సహకరిస్తుంది. ఇన్ని సుగుణాలు ఉన్న బీట్రూట్లో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. హెమోక్రోమోటోసిన్ వీసర్ వ్యాధితో బాధపడేవారు బీట్రూట్ను అతిగా తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలో ఎక్కువ స్థాయిలో కాపర్, ఐరన్ నిల్వలు పేరుకుపోతాయి. శరీరంలో అధిక స్థాయిలో ఐరన్ నిల్వలు పేరుకుపోవడం వల్ల హెమోక్రోమోటోసిన్ అనే వ్యాధి వస్తుంది. అంతేకాదు, మూత్రం ఎర్రగా రావడం, రక్తం ఎక్కువగా ఎర్రపడడం జరుగుతుందట. రక్తం ఎర్రపడితే సమస్య లేదు కానీ దీనివల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. బీట్రూట్ వల్ల కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు అసలు బీట్రూట్ తినకూడదు. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్రూట్ మంచిదే. అయితే అధిక రక్తపోటుకు మందులు వాడేవారు బీట్రూట్ను తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.